దీపక్ హుడా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన యంగ్ సెన్సేషన్. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సిక్సర్ల మోత మోగించేశాడు. బౌలర్ ఎవరు ఎలాంటి బంతి అన్న తేడా లేకుండా సునామీ ఇన్నింగ్స్ తో చిలరేగిపోయాడు. అయితే దీపక్ హుడా ఆడుతున్నంత సేపు ఇంకొక భారత జట్టు క్రికెటర్ పేరు మారుమోగిపోయింది. నిజం చెప్పాలంటే ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ఇంతకీ ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. క్రిస్ గేల్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన దీపక్ హుడా సిక్సర్ల వర్షం కురిపించాడు. శివం దుబే వేసిన ఓవర్లో 2 సిక్సర్లు, అలాగే శ్రేయస్ గోపాల్ వేసిన 14వ ఓవర్లో 3 సిక్సులు బాదిన దీపక్ కూడా 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2015లో ఏప్రిల్ 15న రాజస్థాన్ రాయల్స్ తరఫున 22 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన దీపక్ 6 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజు రాజస్థాన్ రాయల్స్ పై 20 బంతుల్లో అర్ధ సెంచకం చేయడం విశేషం. అయితే కేఎల్ రాహుల్ తో కలిసి 3వ వికెట్కి 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన దీపక్ ఇన్నింగ్స్ కారణంగా ఏకంగా 8 మంది బౌలర్లను ప్రయత్నించాడు రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్. కానీ ఇక్కడ ఇంత చెలరేగిపోవడానికి గల కారణం మన భారత జట్టు క్రికెటర్ అయిన కృణాల్ పాండ్యా అని అర్థమవుతుంది. కృణాల్ పాండ్యా ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారా? జనవరిలో అంటే 2021 జనవరిలో సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీ సమయంలో బరోడా జట్టు వైస్ కెప్టెన్ గా దీపక్ హుడాకి బరోడా కెప్టెన్ కృణాల్ పాండ్యాకి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ కారణంగా ఆరంభానికి ముందు రోజే అర్ధాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు దీపక్ హుడా. బరోడా కెప్టెన్ కృణాల్ పాండ్యా తనతో సరిగా ప్రవర్తించడం లేదని, తాను స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చి అందరి ముందు తిట్టాడని, బరోడా జట్టులో నేనేం చెప్తే అదే వినాలని, నాకు చెప్పకుండా ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నావని అన్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు దీపక్ హుడా. అయితే దీపక్ హుడా ఫిర్యాదుపై విచారణ జరిపిన బరోడా క్రికెట్ బోర్డు అతనిదే తప్పు అంటూ టోర్నీ నుంచి తొలగిస్తున్నట్టు నిర్ణయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా 7 ఏళ్ల పాటు బరోడాకి ఆడకుండా నిషేధాన్ని కూడా విధించింది. కరోనా కారణంగా బయోబబుల్ లో నిర్వహించిన సయ్యద్ ముస్తక్ అలీ T20 టోర్నీలో పాల్గొనే ప్లేయర్లు బయటికి వెళ్లేందుకు, బయట వ్యక్తులతో కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే దీపక్ కూడా తాను బయటికి వెళ్లాలంటూ కృణాల్ పాండ్యాతో గొడవ పెట్టుకున్నాడని విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన తర్వాత దీపక్ హుడాకి పెద్దగా క్రికెట్ ఆడేందుకు అవకాశం రాలేదు. కానీ తనను తాను నిరూపించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా పంజాబ్ జట్లో చెలరేగిపోయాడు. అయితే అదే విధంగా చెలరేగిపోయాడు దీపక్ హుడా. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పటికే T20 జట్టులో సభ్యుడిగా ఉన్న కృణాల్ పాండ్యాకు చెక్ పడుతుంది ఇట్లాంటి దీపక్ హుడా లాంటి ఆటగాడు భారత జట్టులోకి అడుగు పెడితే. సరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆడాడు దీపక్ హుడా. ఇక దీపక్ హుడా 28 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్స్లతో 64 పరుగులు చేసిన తను క్రిస్ మోరిస్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి రియాన్ పరాగ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.